అందరికీ నమస్కారాలు. ఈరోజు దేవినేని ఉమాపైన కేసు వేయడం చాలా దారుణం, దుర్మార్గం, చాలా నీచమైన పని. ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులను చూస్తూ ఉంటే వాళ్లే దాడి చేసి మళ్ళా రివర్స్ కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు రాష్ట్రం మొత్తం ప్రపంచమంతా చూస్తూ ఉంది. జరిగిన సంఘటన అంతా కూడా అక్కడ మైనింగ్లో అవినీతి జరిగింది. మొత్తం అటవీ భూములు కూడా ఇష్టానుసారంగా ధ్వంసం చేస్తున్నారు. కొండపల్లి బొమ్మలు తయారు చేసే చెట్లను కూడా నరికేస్తున్నారు. ఇది ఎన్విరాన్మెంట్కు తీవ్రమైన విఘాతం కలిగిస్తుంది. అలాంటి పరిస్థితుల్లో ఇది కరెక్ట్ కాదు అని చెప్పినా కూడా వీళ్ళు యాక్షన్ తీసుకోలేదు. కాబట్టి దేవినేని ఉమా, కొంతమంది ఇక్కడుండే కాన్స్టిట్యూన్సీ మొత్తం సమన్వయ కమిటీ అంతా కూడా కూర్చొని ఒక నిర్ణయం చేసి పోలీసులకు ఇన్ఫార్మ్ చేసి అందరూ కూడా అక్కడికి వెళ్ళారు. చూశారు, అదే సమయంలో మీరందరూ అక్కడే ఉన్నారు. మీడియా కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. ఆ సమయంలోనే దాడి చేసినట్టు, ఈయన ఎస్సీల పైన దాడి చేసినట్టు, వేరే వాళ్ళపైన హత్యాప్రయత్నం చేసినట్టు తప్పుడు కేసులు పెట్టారంటే ఈ ముఖ్యమంత్రికి ఏమాత్రం సిగ్గుందా అని అడుగుతున్నా, ఈ ప్రభుత్వానికి సిగ్గుందా అని అడుగుతున్నా, ఇది ప్రభుత్వేనా అని అడుగుతున్నా, డీజీపీ ఏం చేస్తున్నాడని అడుగుతున్నా. మీరు ఒక ఐపీఎస్గా ఉండి, సీనియర్ మోస్ట్ ఐపీఎస్ ఆఫీసర్గా ఉండి ఇలాంటి అరాచకాలు ఇంత నీచంగా మీరు ప్రవర్తిస్తున్నారంటే ఎక్కడైతే అవినీతి జరిగిందో, ఇల్లీగల్ మైనింగ్ జరిగిందో, దాన్ని అడ్డుకోవడానికి చెప్పినా కూడా చేయకపోతే దానికోసం మేము వెళితే మీకు సిగ్గుపడే పరిస్థితి లేకుండా తిరిగి మా మీద కేసులు పెడతారా? నేను ఎప్పుడన్నా చరిత్రలో జరిగిందా ఇది? నేను 40 సంవత్సరాల రాజకీయాల్లో ఉన్నాను, ఇంకా ఎక్కువ ఉన్న 78 నుంచి. నేను ఎంతోమంది ముఖ్యమంత్రులు చూశాను, ఎంతోమంది డీజీపీలు చూశాను. నా దగ్గర ఎంతోమంది డీజీపీలు పనిచేశారు, కానీ పోలీసులు కూడా పనిచేశారు. ఇంత నీచంగా, ఇంత నికృష్టంగా ఎప్పుడు చేయలే ఎవరు. మేము అడిగితే ఏమడిగా, అక్కడ అవినీతి జరిగింది, ఇల్లీగల్ మైనింగ్ జరిగింది, గూగుల్ మ్యాప్లో చూస్తే మీకు అర్థమవుతుంది, రికార్డు చూస్తే మీకు అర్థమవుతుంది, మీరు యాక్షన్ తీసుకోండి అని చెప్పాం. ఏంటి మీకు పెద్ద ప్రాబ్లం? ఎందుకు పోనీరు నేను అడుగుతున్నా. ఈరోజు 10 మంది నాయకులు ఒక టీం పంపించాం, నిజ నిర్ధారణ కమిటీ. జీ కొండూరులో కరోనా ఉందని చెప్పి పోనీరా మీరు? ఈడంతా వేల మంది తిరుగుతున్నారు రాష్ట్రం అంతా. అంటే ఏమనుకుంటున్నారు మీరు? ఇండ్ల దగ్గర గృహ నిర్బంధాలు చేస్తారా? అదే మరి ఎక్కడికక్కడ హెరాస్మెంట్ చేస్తారా మీరు? ఈరోజు ఆయన ఏం తప్పు చేశాడు? 8 గంటలు 9 గంటలు కారులోనే ఉన్నాడు. నేను కూడా 2 సార్లు మాట్లాడాను, ఆయన ప్రాణాన్ని కాపాడమని డీజీపీకి లెటర్ రాశాను, ఎస్పీకి లెటర్ రాశాను, అందరికి రాశాను ఆ రోజు. అదే మరి మా పార్టీ మొత్తం మానిటర్ చేస్తున్నాం. కేసు పెట్టేదానికోసం పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీస్ స్టేషన్ కూడా రాకుండా డైరెక్షన్ ఎవరు ఇచ్చారు? మీరే కదా ఇచ్చారు. ఈ రూట్ కాదు, ఈ రూట్ మార్చమన్నారు, మార్చాడు. మారిస్తే మళ్ళీ దాడి జరిగింది. అంటే ఈ రాష్ట్రంలో రౌడీ రాజ్యం ఉందా, గూండాల రాజ్యం ఉందా, నేరస్తుల రాజ్యం ఉందా? నేరస్తులే ఇష్టానుసారంగా చేయబోతున్నారా? అంటే మీరు బెదిరిస్తే మేము భయపడిపోవాలనా, మీరు దాడి చేస్తే మేము పారిపోవాలనా, ఏమనుకుంటున్నారు మీరు? ఈ విషయంలో గుర్తుపెట్టుకోవాలి, ప్రజలందరూ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఎప్పుడో చెప్పాను, పులివెందుల పంచాయత్ చేస్తాడు ఈ పెద్ద మనిషి అని. పరిపాలన చేత కాదు, సంక్షేమం చేయలేడు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేడు. తెలుగుదేశం పార్టీని ఏదో దాడులు చేస్తే భయపడిపోతారనుకుంటున్నాడు. ఇలాంటి ముఖ్యమంత్రులు తెలుగుదేశం పార్టీ చాలామందిని చూసింది. ఇలాంటి అరాచక శక్తులను కూడా అణిచివేసింది తెలుగుదేశం పార్టీ. ఎక్కడా తెలుగుదేశం పార్టీ ఎవరికి భయపడల. ఒకవేళ ఎవరైనా ఇలాంటి అఘాయిత్యాలు చేసిన వాళ్ళు చరిత్ర కాలపుటంలో కలిసిపోయారు తప్ప ఎవడేం చేయలేకపోయారు తెలుగుదేశం పార్టీని. అదే మరి రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి, మొన్నే బాక్సెట్ ఏమైంది, ఈరోజు
ఎన్జీటీ చెన్నై నుంచి చాలా స్పష్టంగా ఇది జరిగింది ఇది వాస్తవం కేసులు ఎస్టాబ్లిష్ చేశారు ఆ రోజు ఇష్టానుసారం బొంకేరే ఆఫీసర్లు ఏమయ్యారు ఇప్పుడు సమాధానం చెప్పండి జరిగిందని ఎన్జీటీ ఎన్క్వైరీ చేశారు అంటే దాని బట్టి మీకు అర్థం కాలేదా అంటే మీరు చేసే అరాచకాలు ఏమైనా చేస్తే జరిగిపోతాయి అనుకుంటే అది తాత్కాలికమైన పైశాచిక ఆనందం మాత్రం ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి నిజం నిప్పు లాంటిది ఎవరు తప్పు చేసినా ఈ రోజు కాకపోయినా రేపైనా శిక్ష అనుభవిస్తారు నేను ఓటే పోలీసులను కోరుతున్నా చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోవద్దండి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ అని చెప్పి పేరు పెట్టి ఎస్సీల పేరుతో రాజకీయం చేయొద్దండి మీరు నేను అడుగుతున్నా 8 గంటలు 9 గంటలు కారులో ఉన్న వ్యక్తి వేరే వాళ్ళతో మాట్లాడే అవకాశం లేని వ్యక్తి ఎక్కడ దిగాడు ఎక్కడ 307 హత్యా ప్రయత్నం చేశాడు ఏ ఎస్సీలపైన ఇతను మాట్లాడాడు అంటే దీనికి ధర్మం లేదా న్యాయం లేదా ఏమనుకుంటున్నారు మీరు అంటే మీరు అవన్నీ చేసి మేము భయపడిపోవాలనా అంటే ప్రజలు కూడా భయపడిపోవాలనా ఇంకా బయట నుంచి రావాల్సిన అవసరం లేదా